Salutero! యమభటుల్లాగా వస్తున్నారు సైనికులు. ఏం చేయాలి ఇప్పుడు? సర్వం జగన్నాథం. ఒరే, నేను భుజంగాని కాన్రా, దిండి మాన్రా. ఓహో, దిండి మావా? ఈ పాత్ర మన దగ్గర పనికిరావు. మర్యాదగా వజ్రస్థానానికి వస్తారా? ఒరే ఒరే, నేను నిజంగా చార్వాకుండా, నా మాటలు నమ్మండిరా. ఒరే గాడిదలారా, వదలకపోయారంటే మీ తలకాయ తీస్తాను. జాగ్రత్త. ఓహో, బయలుదేరాడే తలలు దించేటరే. ఇలా జరుగుతుందని తెలిసే బెదిరించినా బతిమాలినా వదలదని చెప్పారు కిరీటి గారు. ఆయన అంతా దూరదృష్టి గలవారయ్యా. ఒరే మీ పొగడ్తలు మండ మమ్మల్ని వదిలిపెట్టండి రా. వచ్చావా కిరీటి? ఎంత చెప్పినా వీళ్ళు వినకుండా మాకు ఉరి తగిలించారు. అవును, తగిలించి నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. కిరీటి, మోసం జరిగింది నాయన. కదలడు రాజును భుజంగాన్ని మా వేషాల్లో విడిపించి వాళ్ళ వేషాల్లో మమ్మల్ని చెరసాల్లో బారించాడు. అపర యుగంధరుడు కడుపున పుట్టిన నా దగ్గర మీ రాజకీయాలు సార్. నోరు మూసుకుని దేవుని తలుచుకోండి. కొంతన్నా గుర్తుపట్టలేనంత దగ్ధమో అయినా మేరా దౌర్భాగ్యుడా. ప్రొద్దున్నే పుచ్చుకొచ్చాడేమో మీ సుపుత్రుడు. ఏం కుశం ఏమిటి? సర్వం జగన్నాథ, ఇదంతా విక్రముడి చాకచక్యం. ముందు కట్లు ఇప్పు. కిరీటి, నా కట్లు కూడా ఇప్పు. మల్లన్న నువ్వా? నాన్న, విక్రముడు అంత తల్లుతాం. పదండి. మీ కామక్యడలు ఇంకా సాగుతూనే ఉన్నాయన్నమాట. మీ ప్రాణాలు తీస్తేనే కానీ నాకు శాంతి లేదు. ఏమిటిది ప్రభు? మహారాజా, ఆనాడు మీ కళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేసాయో అర్థమైందా? శిల్పతయ్య చెప్పండి. నన్ను క్షమించండి మహారాజా, క్షమించండి. డబ్బు కోసం గడ్డి తిన్నాను. భగవంతుడు ప్రసాదించిన ఈ విచిత్ర రూపకళను దుర్వినియోగం చేశారు. అవును బావగారు, ఆనాడు నా చెల్లెల భవిష్యత్తు కోసం నేనే అంత దారుణం చేయించాను. అక్క, నీకు నేను చేసిన ఘోరాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించాడు. ఆడదాన్ని అయ్యండి కూడా సాటి ఆడదానికి అన్యాయం చేశాను. నన్ను క్షమించక్క. విక్రమ్, తండ్రిగా నీకు, భర్తగా నీ మాతృమూర్తికి తీరని అపచారం చేశాను. చిన్నవాళ్ళైనా నన్ను క్షమించండి నాయన. ప్రభు, అంత మాట అనకండి. విధివ్రాత అలా ఉంది, మీరేం చేస్తారు? వీరసేన, నీ వంటి రాజభక్తుణ్ణి అనుమానించి అవమానించాను. నీ అంగవైకల్యానికి కారకుండయ్యాను. నన్ను క్షమించు వీరసేన. మహారాజా, నేను మీ సేవకుణ్ణి, నిజం తెలుసుకున్నాను. నాకదే చాలు. పదండి, తగిన సందర్భంతో కోటి పెడదాం. కిరీటిని చార్వాకుణ్ణి హింసం చేసి మన రాజ్యాన్ని మనం శోధనం చేసి శ్రమ అవసరం లేదు నాయన. మేమే వచ్చాం. వీళ్ళందరినీ పంపించారు. అడుగు ముందుకు వేస్తారా? మీ తల తిరిగిదాకం. ఒక ప్రక్క కిరీట ధారణ, ఇంకొక ప్రక్క మధుమతీదేవికి మాంగల్య ధారణ, రెండు రేపే జరిగిపోవాలి. కిరీటి, మా సుకన్యను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడేంటి మోసం? మోసం కాదయ్యా, రాజకీయం. రాజకీయం? నీ రాజకీయాలు నా దగ్గర సాగు. నీ తండ్రి కొడుకులు ఇద్దరిని ఇప్పుడే ఇప్పుడే అర్థం చేశాను. నాన్న,
అన్నారు. సుకన్య అడ్డు తొలగిందని ఆనందపడుకు. నీ అంతం కూడా దగ్గర పడింది, దుర్మార్ కూడా. పీడ విరగడైపోయింది, మిగతా వాళ్ళ పీడ కూడా రేపు విరగడవుతుంది. శమాన కనకల బాలేని అమ్మా మధుమతి, నీకు కిరీటికి జరగవలసిన వివాహానికి రేపటి సుముహూర్తం చాలా దివ్యంగా ఉందిటమ్మా. నీ అభిప్రాయం కూడా తెలుసుకుని ఏర్పాటు చేద్దామని వచ్చాను. పెద్దలు మీ ఇష్టం వచ్చినట్టే జరపండి. చాలా సంతోషం మామగారు. ఆపేవేం తల్లి అని నీ మనసులో ఉన్న మాట పైకను. ఏమి లేదు, లేని తల్లి లేనే లేదు. ఉన్న తండ్రి అయినా పక్కనే ఉండి ఆశీర్వదిస్తే. అవశ్యం, అంతకంటేనా. అందుకు తగిన ఏర్పాట్లను ఇప్పుడే చేయిస్తాను. వస్తానమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి. కిరీటి, తప్పు తప్పు, అలవాటుగా ఆ పిలుపే వచ్చేసింది. ఆ పిలుపు కోసమే ఇంతకాలంగా తపస్సు చేస్తున్నా. ఆ పిలుపు పులకరింతలతో నా జీవితం అంతా గడిచిపోవాలి, మన దాంపత్యం సాగిపోవాలి. దానికి ఒకే ఒక అభ్యంతరం కనపడుతుంది. అభ్యంతరం ఏమిటి? అదే, ఆ విక్రముని ఉనికి. నీకు ఆ దిగులక్కర్లేదు. ఆ వంచకుని కుటుంబం అంతా సూర్యోదయానికల్లా ఉరికెమ్మనెక్కే ఏర్పాట్లు జరిగాయి. అది మామూలు చావు, దానివల్ల నాకు తృప్తి కలగదు. ఆ విక్రముడు మహారాజు మన వివాహం కళ్ళారా చూడాలి, వాళ్ల మనసును రంపప కోతతో కుమిలి కుమిలి కృశించాలి. అప్పుడు కానీ మధుమతి, నా మనసుకు నచ్చిన కానుక కోరాం. ఆ ద్రోహుల ముఠాను వివాహ మంటపంలోనే విరిచి కట్టి వాళ్ళ కళ్ళ ముందే మనం కళ్యాణ వేదికను అలంకరిద్దాం. మరి దేవి గారు అనుమతి అయితే సెలవు తీసుకుని ఏర్పాట్లు చూసుకుంటాను. స్వయంగా చేయవలసినవే కనుక సెలవిస్తున్నాను. అమ్మా ఏమిటమ్మా ఈ విపరీతం? ఇంతసేపు మాట్లాడింది మీరేనా? అమ్మ నాన్న బాగా ఆలోచించి నీకు పేరు పెట్టారు మందమతి అని. రా. చేయవలసింది అంతా చేశారు ప్రభు. ఇహ తమకు పెళ్లి జరగటే తరువాయి. అది జరుగుతుంది. మా వివాహం సమక్షంలోనే జరుగుతుంది. నువ్వు వెళ్ళి పెళ్లికి మాత్రం తీసుకురా. సైనికుల మీరంతా సిద్ధంగా ఉండండి. మాంగళ్య ధారణ జరిగిన మరుక్షణమే మీరు మీరు సురస్వాన్ని ఖండించాలి. నాన్న అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వచ్చి పీట్ల మీద కూర్చో. అమ్మా చేర్వాక, అన్యాయంగా నా బిడ్డ బ్రతుకును బలి చేయకు. అధిక ప్రసంగం మన అచింతలు వేయండి, కూర్చోండి. విక్రమ్, కడసారిగా నీ ప్రేయసుని కళ్ళారా చూసుకో. చూడు, నీ కళ్ళెదుగా నీ ప్రియుని చిత్రవర చేసి నేను పేడ అవుతా. తప్పు తప్పు, కుట్ర కాదు మావగారు, రాజకి. మధుమతి, కుట్రలు మోసాలు చేసిన మిమ్మల్ని పట్టుకోవడానికి కుట్రనే పండవలసి వచ్చింది. చూస్తే మీరందరినీ బంధించండి,